హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ జగన్ సర్కారు బీజేపీకి సాధ్యమేనా ఏపీ ప్రభుత్వాన్ని కోల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత జగన్ సర్కారు కోల్చడం బీజేపీకి సాధ్యమవుతుందా కేంద్రంతో చిలుమి చేస్తున్న కుర్చీ కుర్చీదింపితే బీజేపీకి ఒరిగేదేమిటి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను బీజేపీ సర్కారు ఎలా ఎదుర్కొంటుంది మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దుశ్చర్యకు బీజేపీ పెద్దలు పూనుకుంటారా జగన్ ప్రభుత్వాన్ని కూల్చే ఛాన్స్ ఉంటే చంద్రబాబు వదులుకునేవారా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో ఏమీ చేయలేని చంద్రబాబును మించి ఒక ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ ఏం చేయగలుగుతుంది ఇవన్నీ ప్రశ్నలే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి బీజేపీ మీద ఒక రేంజ్ లో విషయం తెలిసిందే పైగా ఇప్పుడు ఎడపెడ విమర్శలు కురిపించడానికి ఆయనకు మరో బలమైన అవకాశం కూడా వచ్చింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఢిల్లీ దూతలు బేరమాడుతున్నారు అనే వ్యవహారం బయటపడి ప్రస్తుతం విచారణ దశలో ఉన్న నేపథ్యంలో బీజేపీ మీద ఫైర్ కావడానికి కేసీఆర్కి మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని చాలా చక్కగా వాడుకుంటూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీ కుట్రలు పడుతోందంటూ సీఎం కేసీఆర్ అనేక ఆరోపణలు గుప్పించారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెర మీదకు తీసుకురావడం తమాషాగా కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలను కోల్నికి బీజేపీ కుట్రలు చేస్తోందంటూ కేసీఆర్ నిప్పులు జరగడం బాగానే ఉంది ఆయన ప్రధానంగా నాలుగు రాష్ట్రాల పేర్లను ప్రస్తావించారు వాటిలో తెలంగాణ తర్వాత ఢిల్లీ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఒక ప్రయత్నం జరిగిందనే వ్యవహారం ఇప్పుడు తాజాగానే ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ శతవిధాల ఎరవేస్తున్నదని కాలం నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది రాజస్థాన్ లో కూడా గ్రూపుకు కుమూలాడాలను ఎగదోశారనే ప్రచారం కూడా ఉంది ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకించేవే ఒకవేళ వారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేసిందని ఆరోపించిన నమ్మడం కుదురుతుంది కానీ ఈ రాష్ట్రాల జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ పేరును కేసీఆర్ ఎందుకు లాగినట్లు ఏపీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నూట యాభై ఒక్క స్థానాల భారీ ఆధిక్యంతో ప్రభుత్వం నడుపుతోంది ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలంటే ఆషామాషి వ్యవహారం ఎంతమాత్రమూ కాదు ఏకంగా ఎనభై మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో బీజేపీకి దిక్కు దివాణమూ లేదు ఆ పార్టీని నమ్ముకుని ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా అంగుళం కూడా పక్కకు జరగరు అనేది సత్యం పైగా జగన్ సర్కారుతో కేంద్రానికి సత్సంబంధాలే ఉన్నాయి వారికి బలం అవసరమైన ప్రతి సందర్భంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతును పొందుతూనే ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఏపీ సర్కారును కోర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యకరమే ఇక్కడ మనం మరో విషయం కూడా గమనించాలి ఢిల్లీ రాజస్థాన్లో ప్రభుత్వాలను కోర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న కేసీఆర్ కనిపెట్టిందేమీ కాదు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న విషయాలే అయితే కొత్తగా ఆయన ఏపీ జత చేశారు అంతే ఇలా చేయడం వెనుక ఒక వ్యూహం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు కొత్తగా బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీకి శ్రీకారం చుట్టిన కేసీఆర్ కు ఉన్న తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడం పెద్ద అవసరం తెలుగు ప్రాంతంలో కూడా తన ఉనికిని చాటుకోలేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్తే జనం నవ్వుతారు ఇంట గెలిచి రచ్చ గెలిచే ప్రయత్నం చేయమని ఉద్బోధిస్తారు అయితే కేసీఆర్ పట్ల ఏపీ ప్రజల్లో ఎంత మాత్రం విశ్వాసమో ఆదరణ లేదు రాష్ట్ర విభజన నాటి నుంచి ఆయన దుందుడుకు మాటలను ఏపీ ప్రజలు ఎవరు మర్చిపోలేరు కాబట్టి ఏపీ ప్రజల్లో కూడా బీజేపీ పట్ల ఒక భయం బీజం నాటడం ద్వారా వారిని తన వైపు తిప్పుకోవాలన్నదే కేసీఆర్ లాగా కనిపిస్తోంది ఏపీ సర్కారును కోల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని మాటలు చెబితే అక్కడి ప్రజలు తనను విశ్వాసంలోకి తీసుకుంటున్నారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా ఉంది